అమరావతిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. రేపటి నుంచి 27 వరకు అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రతినిధులు పర్యటించనున్నారు. రాజధాని కోసం తొలి విడతలోనే 15,000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ ముందుకొచ్చింది. ఇటీవల అమరావతిలో పర్యటించిన వరల్డ్ బ్యాంక్ ఫోర్మన్ కమిటీ 2019లో అమరావతి రాజధానికి వరల్డ్ బ్యాంక్ ఇస్తామన్న 3,500 కోట్ల రూపాయల రుణాన్ని తిరస్కరించింది జగన్ సర్కార్. ఇక మరోవైపు కేంద్రం ప్రకటనతో రాజధానికి నిధులు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడ్డాక చూస్తే అటు రాజధాని అమరావతికి సంబంధించి ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుందనే చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు కూడా పర్యటించనున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధాని అమరావతితో పాటు పోలవరం అనేటివి రెండు గుండెకాయలు లాంటివి అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. రాజధాని అమరావతిని మూడు రాజధానులు తెలుసా కూడా అసలు దాన్ని నిర్లక్ష్యం చేసి ఎక్కడి పనులు అక్కడ నిలిపివేసింది. రాజధాని ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోగా ఉన్న నిర్మాణం కూడా అవి అన్ని కూలిపోయే దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. దీనిని ఎలాగైనా సరే రాబోయే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలా, ఎలాంటి విధి విధానం తయారు చేయాలి, అలాంటి అక్కడ ప్రాజెక్టు నిర్మాణాలు కావచ్చు, ఇలాగే కాలేజీలు కావచ్చు, ఇలాగే హాస్పిటాలిటీ కావచ్చు, రాజధాని భవనాలు కావచ్చు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల భవనాలు కావచ్చు, ఇలా మొత్తం పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిని నిర్మించే తమ సత్తా చాటమని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ కూడా అక్కడ అమరావతి ప్రాంతంలో కూడా పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఇప్పటికే అక్కడ అమరావతి ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కూడా మొత్తం చేపిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే ఈ భవన నిర్మాణాలు చేపట్టాలో అక్కడంతా కూడా మొత్తం మంత్రి నారాయణ నేతృత్వంలో కూడా అక్కడంతా జంగిల్ క్లియరెన్స్ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం కూడా తాజాగా కొద్ది రోజుల క్రితం కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించడం జరిగింది. అమరావతి ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు భవిష్యత్తులో రాజధాని ఎలా ఉండబోతుంది, అక్కడ ఎలాంటి భవంతులు రాబోతున్నాయి, ఎలాంటి కార్యకలాపాలు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు బృందం కూడా ఎంతో సంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో కూడా ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రధానితో పాటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా భేటీ కావడం జరిగింది. అమిత్ షాతో పాటు ఇతర మంత్రులతో కూడా భేటీ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం దృష్టి కూడా మరోసారి ఆయన అమరావతి అంశాన్ని కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి త్వరగతిన నిర్మాణం చేయాలంటే కేంద్రం సహకరించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇందులో భాగంగా ప్రపంచ బ్యాంకు నిధులను కూడా తమకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే విధంగా కూడా సహకరించాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తారీఖు కూడా ప్రపంచ బ్యాంకు బృందం మరోసారి ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధి బృందం, అలాగే ప్రపంచ ప్రసిద్ధి బ్యాంకు బృందం కూడా ఈ నెల 27న అమరావతి రాజధాని నిర్మాణాలు చూడడానికి ఇక్కడ పర్యటించనుంది. రాజధాని కోసం తొలిపెడుతున్న ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చేందుకు కూడా వరల్డ్ బ్యాంకు సుముఖత చూపడం ఒక మంచి తరుణంగా చెప్పుకోవచ్చు. రాజధాని నిర్మాణం కావాల్సిన 15,000 కోట్లను రుణంగా ఇచ్చేందుకు కూడా వరల్డ్ బ్యాంకు ముందుకు వచ్చింది. దీనికి కేంద్రం కూడా తన వంతు సహకారం అందించేందుకు కూడా సిద్ధంగా ఉంది. మొత్తం చూసుకుంటే మటుకు ఆంధ్రప్రదేశ్ లో అమరావతి నిర్మాణానికి బంగారు భవిష్యత్తు నుంచి చెప్పుకోవచ్చు. వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం ఈ నెల 27వ తారీఖు ఇక్కడ పర్యటించింది. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ కానుంది. మొత్తం చూసుకుంటే మటుకు రాబోయే కాలంలో మటుకు అమరావతి నిర్మాణం వేగంగా పుంజుకునే అవకాశం ఉంది మాధురి. థ్యాంక్ యూ.